శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలుద్దామని ఈరోజు ఇక్కడికి వచ్చాను. నేను నా పేరు విశ్వనాథ్, మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణ పిక్చర్స్, విచ్ ఈజ్ అబౌట్ టు కంప్లీట్ 100 ఇయర్స్. అవర్ సంస్థ ప్రారంభించింది మా తాతగారు, తర్వాత నాన్నగారు వృద్ధిలోకి తీసుకొచ్చారు, తర్వాత నేను మూడో తరంగా దాన్ని మేనేజ్ చేస్తూ ఉన్నాను. మాకు అనేక థియేటర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పిక్చర్స్ చేసాం చాలా సంవత్సరాలుగా. ఆ సందర్భంలో మేము ఒక పుస్తకం తీసుకొస్తున్నాం, దానికి గాను వారి మెసేజ్ కూడా తీసుకోవాలి, ఆ పుస్తకంలో ప్రింట్ అవ్వాలన్న ఉద్దేశంతో నేను వచ్చాను. తర్వాత ఇంకో పర్పస్ కూడా ఆయన కలవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమా రేట్స్ ఆఫ్ అడ్మిషన్ ఎట్లా ఉన్నాయంటే, ఒక చిన్న పిక్చరు దాన్ని నడవాలంటే చాలా కష్టంగా ఉంది, రేట్ ఆఫ్ అడ్మిషన్ పెద్ద భారంగా ఉంది. ఒక పక్కన ఓటీటీ పోటు, ఇంకోటి హయ్యర్ రేట్ ఆఫ్ అడ్మిషను సమంజసంగా లేదు. పేద ప్రజానీకానికి సినిమాకి రావాలంటే ఆటోమేటిక్గా దూరం అయిపోతున్నారు వాళ్ళందరూ కూడా. దీనికి కానీ నా ఉద్దేశంలో వారికి నా అభిప్రాయం కూడా తెలియజేశాను. చాలా స్టేట్స్లో ఇంక్లూడింగ్ తెలంగాణలో దెర్ ఇస్ ఫ్లెక్సిబుల్ రేట్ ఆఫ్ అడ్మిషన్, మ్యాక్సిమం రేట్ ఫిక్స్ చేశారు, మినిమం రేట్ ఫిక్స్ చేశారు, ఈ రెండిట్లో మధ్యలో మీరు ఎట్లాగైనా పెట్టుకోండి అని చెప్పేసి చేస్తూ ఉన్నారు. సో మిగతా స్టేట్స్లో, మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, అన్ని స్టేట్స్లో కూడా ఫ్లెక్సిబుల్ రేట్ ఆఫ్ అడ్మిషన్ ఉంది. పిక్చర్ పొటెన్షియాలిటీ బట్టి రేట్లు పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ మనం చేసుకోవచ్చు. ఈ రకంగా చేసినట్టయితే ఈ చిన్న పిక్చర్లకి చాలా మటుకు ఒక రకంగా ఊపిరి పోసినట్టు అవుతుందని వారికి మనవి చేసుకున్నాను. ఒకసారి మీ అందరికీ కూడా దీని ముఖం ద్వారా తెలియజేద్దామని ఉద్దేశంలో మాట్లాడుతున్నాను. ఇది కొద్దిగా చాలా అవసరం అండి, ఇండస్ట్రీ ఈరోజు బతకాలంటే, లేకపోతే కష్టమవుతుందండి. ఫ్లెక్సిబుల్ రేట్ ఆఫ్ ఈజ్ ఓన్లీ ద సొల్యూషన్ ఫర్ రివైవింగ్ ద ఫిలిం ఇండస్ట్రీ. థ్యాంక్స్ అండి.